Good now, so here is my hata. Hi, Jabba. Hi, Jabba. Hi, Jabba. Hello. Final, we are this good one, but acting, yeshi, but this good. Welcome back to my channel and welcome back to another vlog. So it's evening time. So iroju oka place kocham. So ante actually amamma vallinte kocham anamata. So amamma vall inti nunchi atta memandaram kalisi oka place vellam anukuntam. Evening time ki atla velthunam. So ekkada kalustam ento anedi ee vlog how we are gonna enjoy the vlog. Actually iroju Holi anamata, so amiku vacham. So ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలని పక్కా డిసైడ్ అయ్యి వచ్చాం. సో అందుకు వెళ్దాం అనుకుంటున్నాం. సో హియర్ ఇస్ మై అత్త. హాయ్ చెప్పదా. సో వీఆర్ గోనా స్టార్ట్ నా లెట్ అది అన్నమాట స్పెషల్. సో లెట్ గెట్ దిస్ షో గెట్ స్టార్టెడ్. కార్తీక్ కార్తీక్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హలో. రమ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చిటి చెప్పదు. మమ్మీ ఆయన చెప్పు. సో ఎక్కడికి వచ్చామో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, లుమిని పార్క్ అయితే వచ్చాము. సో లాస్ట్ టైం అంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, సమ్మర్ వెకేషన్కి యాక్చువల్లీ లుమిని పార్క్ వెళ్ళాము. కాకపోతే అప్పుడు ఆఫ్టర్నూన్ టైం, ఇంకా సమ్మర్ టైం అది. ఈసారి కూడా సమ్మరే, కాకపోతే మరీ అంత సమ్మర్ లేదు. అండ్ ఇంకేంటి అంటే నైట్ టైం అనమాట. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే అత్త వాళ్ళతోంటి వచ్చామన్నమాట. సో అత్త వాళ్ళకి కూడా చాలా డేస్ తర్వాత, అంటే చాలా మంత్స్ అనుకోండి, తర్వాతనే అవుటింగ్కి వచ్చారు. సో నాకు కూడా కొంచెం గ్యాప్ దొరికినట్టు ఉంటుంది అని అట్లా అవుటింగ్కి వచ్చామన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది బోటింగ్ అని వచ్చామన్నమాట. అండ్ రియల్గానే ఈవినింగ్ టైం అయితే అంటే నైట్ టైమే చాలా బాగుందన్నమాట బోటింగ్, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైం కంటే. సో అందుకని ఇంకా నైట్ టైమే వెళ్దామని ఫిక్స్ అయ్యి, నైట్ టైం అంటే ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయ్యాం. సో నైట్ అయింది అనమాట 7 అట్లా. సో ఏం చేసాము అనేది మీరు కంటిన్యూ బ్లాగ్లో అయితే చూసేసేయండి. అండ్ ఇంకా ఎట్లా ఎంజాయ్ చేసాము అనేది కూడా. ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్లీ మామ ఇంకా డాడీ మాత్రమే రాలేదు, మిగతా వాళ్ళందరం అయితే వచ్చామన్నమాట. సో వాళ్ళిద్దరికీ కొంచెం వర్క్ ఉండి వాళ్ళు రాలేదు. సో మేమందరం ఇలా ఎంజాయ్ చేస్తాం అనేది అయితే చూసేసేయండి. Thank you.
అండ్ అలా అయితే బోట్ అయితే ఎక్కామన్నమాట ఫైనల్గా అయితే. సో దాని తర్వాత యాక్చువల్లీ మీకు చూపిస్తున్నాను కదా, అది యాక్చువల్లీ లేజర్ షో అన్నమాట. అంటే ఇప్పుడు ఒక అంటే లైక్ కొంచెం ట్రెండ్ అనుకోండి లేజర్ షో, ప్రతి బోటింగ్ టైప్ అక్కడ ఉన్నప్పుడు సంథింగ్ లేజర్ షో అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కదా. సో అక్కడ లేజర్ షో అనేది ఇంకా స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. మేము అనుకున్నాం లైక్ తర్వాత వెళ్ళి చూద్దాంలే అది ఏంటో స్పెషల్ అని అనుకున్నాము. బట్ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించింది లేజర్ షో అనేది అంత అనిపించలేదు అనమాట. బికాస్ అంటే వేరే దగ్గర లేజర్ షోస్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. మేబీ మేము సగమే చూస్తుండొచ్చు, సో అందుకు మాకు నచ్చలేదు, నాకైతే తెలియదు. సో అందుకని ఇక్కడ ఇలా చూపించారు కదా, సో అందుకని ఇంకా ఎందుకులే అని లేజర్ షోకి అయితే వెళ్ళలేదన్నమాట. సో దట్స్ హౌ ఇట్ వాజ్.
ఇలా అయితే జరిగింది అన్నమాట మా హోలీ రోజు నైట్ అయితే. సో అలా బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొంచెం అలా టైం స్పెండ్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ వి రిటర్న్. సో అలా కొంచెంసేపు తిని దెన్ వి ప్లేడ్ అట్లా అట్లా అయితే అయిందన్నమాట. అండ్ ఇంకా నైట్ వెళ్ళాం కాబట్టి ఇంకా సూపర్గా అనిపించింది అన్నమాట మా డే అయితే. సో అట్లా మా డే అయితే ఎండ్ అయింది. సో యా దాట్ వాజ్ మై వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. నాతో పాటు మీరు కూడా బోట్ రైడింగ్ని ఇంకా లేజర్ షోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్ గా వీరైతే తీసుకున్నా అనమాట, యాక్టింగ్ చేసి వేసి వేసి మరి తీసుకున్నా అనమాట. సో యా దట్ వాజ్ మై బ్లాగ్. సో వాయిస్ వినిపిస్తుంది నాకు ఎందుకు తెలియదు. సో వి ఎంజాయ్డ్ గుడ్ రైడింగ్ అంటే నైట్ టైం కాకుండా అప్పుడు మార్నింగ్ టైం అంటే ఆఫ్టర్నూన్ టైం వచ్చింది కాబట్టి ఇలా అనిపించింది. సో ఇప్పుడు ఇంకా మంచిగా అనిపించింది అనమాట, ఇంకో 6 నైట్ టైం కదా. సో అందుకు అండ్ యాక్చువల్లీ ఇంకొంచెం ఉందాం అనుకున్నాం, బట్ కోల్డ్ కదా, హెయిర్ వల్ల కోల్డ్ వచ్చేస్తుంది మదా. సో అందుకు అసలు ఇచ్చినాము. సో యా ఇంకా ఇంకా సో దాట్ వాస్ మై క్యూ డీటెయిల్ బాగ్ చెప్పు చెప్పు కాంతార పులియాను సో ఇలా కంచి పడ కూడా ఇలా చెప్పిన ఇట్స్ రియల్లీ మంచి చెప్పింది. ఇప్పుడు చెప్పట్లేదు కెమెరా షాట్ వల్ల. సో యా దాట్ వాస్ మై బ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దాట్ యూ ఆల్వేస్ బీ నోటిఫైడ్. సో ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో ఏంటో అని కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై బై.